నాగోబా జాతర అంటే అల్లా టప్పగా ఉండదండోయ్, ఇంటిల్ల పాదే కాదు ఊరు మొత్తం కదులుస్తుంది. పిల్ల జల్ల యూత్ ముసలి ఇలా అందరూ జాతరలో సందడి చేస్తారు. ఇక షాపింగ్ కోలాహలానికి ఎంటర్‌టైన్‌మెంట్ కు కొదవే ఉండదు. అలానే జరగాల్సిన పూజలు భజనలకు ఎక్కడా లోటు రాదు. నాగోబా జాతర మాత్రం ఇతర జాతర కన్నా కాస్త భిన్నత్వాన్ని చూపిస్తుంది. కారణం గిరిజన దర్బార్. సమ్మక్క సారలమ్మల జాతర తర్వాత అతిపెద్ద గిరిజన సమ్మేళనంగా నిలిచే ఈ జాతరలో మరో ప్రధాన అంకం గిరిజన దర్బార్. అడవిపై గిరిజనులకు హక్కుల కోసం ఆనాడు కొమరం భీం త్యాగం, ఆ తర్వాత ఇంద్రవెల్లి పోలీసు కాల్పుల్లో గిరిజనుల మరణాల నేపథ్యంలో వారిలో ఆత్మస్థైర్యం, ప్రభుత్వంపై విశ్వాసాన్ని పెంచేందుకు బ్రిటన్ సామాజిక శాస్త్రవేత్త హేమండ్ డాఫ్ 1946లో ప్రారంభించిన ఈ కార్యక్రమమే గిరిజన దర్బార్. దీనికి గాను ప్రతి ఏటా జిల్లాలో గిరిజనులు ఒక చోట కలుసుకునే అవకాశం ఉన్న నాగోబా జాతరను ఆయన వేదికగా చేసుకున్నారు. జాతర జరిగే రోజుల్లో ఒకరోజు ఈ దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తారు. దీనికి జిల్లాలోని అధికారులు నాయకులు హాజరవుతారు. ప్రజలు కూడా తమ సమస్యలను వినవించుకుంటారు. ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతూ వస్తున్న ఈ కార్యక్రమానికి క్రమేణా కాలదోషం పట్టింది. గతంలో ఈ దర్బార్ ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉండేది. కేవలం ఆడంబరాల కోసమో లేదా వచ్చామంటే వచ్చామన్న రీతిగా కొనసాగుతోంది. ఒకప్పుడు నాగోబా దర్బార్లో తమ సమస్యలు విన్నవించుకుంటే అక్కడికక్కడే పరిష్కారాలు జరిగేవని ఆదివాసీలు ఎంతగానో విశ్వసించేవారు. గంగాజలానికి పోతాను. నేను కూడా నాగోబాను బాగా భక్తితో కొలుస్తున్నాను. నేను కోరుకున్నది జరిగినది. అందుకని నేను ప్రతి సంవత్సరం నేను ఇక్కడ వస్తాను. అయితే కాలక్రమంలో దర్బార్ తన ప్రాధాన్యతను కోల్పోయింది. అధికారులు నాయకుల హామీలు నీటి మీద రాతనే అవుతున్నాయి. నాగోబా జాతర వేడుకల్లో భాగంగా ఈ నెల 22న నిర్వహించే ప్రజా దర్బార్ కు కేసీఆర్ హాజరవుతుండటంతో ఆదివాసీల్లో ఆశలు మరింత చిగురించాయి. ఏళ్లుగా తాము పడుతున్న కష్టాలను సీఎం దగ్గర చెప్పుకోవడానికి ఆతృతగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇది నాగోబా జాతర విశిష్టత. ఈ జాతరకు గిరిజనులే కాదండో, గిరిజనేతరులు కూడా వస్తారు. 7 రోజుల పాటు జరిగే నాగోబా జాతరను తిలకించడానికి ఇప్పటికే భక్తులు ఆదిలాబాద్ జిల్లా కేసలాపూర్ చేరుకుంటున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.